മൈൻഡ് മീഡിയ, ദി വോയിസ് ഓഫ് ഇന്ത്യ. ഇതി ഭാരതീയ സ്വരം. ഓം ശുക്ലാംബരധരം വിഷ്ണു ശശിവർണം ചതുർഭുജം പ്രസന്നവദനം ധ്യായേത് സർവവിഘ്നോപശാന്തയേ. നാരായണം നമസ്കൃത്യ നരം ചൈവ നരോത്തമം ദേവീം സരസ്വതീം വ്യാസം തതോ ജയമുദീരയേതു. കാർത്തിക മഹാത്യം స్కాందపురాణ అంతర్గతంగా వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి 17వ రోజు 17వ అధ్యాయాన్ని చెబుతూ ఉన్నారు. దీపస్తంభం నుంచి వచ్చినటువంటి ఆ పురుషుడు ప్రశ్న వేసినప్పుడు మతంగ మహాముని గారి యొక్క శిష్యులు కూడా ఒక్కసారి ఆలోచింపబడ్డారు, ఆలోచన చేశారు. అప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఆంగిరస మహాముని గారు ఆ భగవంతుడు గురించి, భగవంతుడికి సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంబంధం, ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ కైవల్యం కావాలి, జ్ఞానాత్ ఏవ కైవల్యం. భూషణములు చెవులు బుధ దోషణములు అనేక జన్మ దురితోఘవిని సుశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమన గుణ భాషణములు. మనకి చెవులకి అలంకారంగా దిద్దులు పెడుతూ ఉంటారు, కర్ణాభరణములు పెట్టుకుంటారు. కానీ భగవంతుడి యొక్క గుణగణాల యొక్క కథలు ఏవైతే ఉంటాయో అవి విన్నంత మాత్రమునే చెవులకి భూషణములు. పండితులు చెప్పేటువంటి ఆ చక్కటి భాషణ మంగళకరమైనటువంటివి. గరుడ గమన, గరుకమంతుడి మీద అధిరోహించినటువంటి ఆ నారాయణుని తెలుసుకుంటే చాలునాయన. నారాయణ అనగా నాలుగు వేదములు ఆ నామంలోనే ఉంది, నారాయణ. ఈ నాలుగు వేదములు కూడా ఛందస్సు ప్రకారంగా ఉంటుంది. ఛందోబద్ధుడుగా ఉంటారు ఖగరాజు, ఖగపతి అనగా గరుక్మంతుడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నాలుగు వేదస్వరూపంగా గరుక్మంతుణ్ణి అధిరోహిస్తారు ఛందోబద్ధంగా. ఆ విధంగా ఏకో విష్ణు కృష్ణస్తు భగవాన్, భగవంతుడు ఒక్కడే. అది తెలుసుకోవాలంటే అహం అనేటువంటిది నేను, తత్తు త్వం అసి, తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అది నీవే, అహం బ్రహ్మాస్మి అంత స్థానానికి రావాలి. ఆ విధంగా రావాలి అంటే గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మనం దేహం వేరు, లోపల ఉన్నటువంటి ఆత్మ వేరు, నేనే నీవు, నీవే నేను అనేంత స్థానానికి రావాలి. అందుకనే సద్గురువుల యొక్క ధ్యానముద్ర ఈ విధంగా ఉంటుంది. రావణాసుడు కూడా ఈ బొటనవేలు నేను అని చూపిస్తాడు, చూపుడు వేలు నీవు అని చూపిస్తావు. రావణాసురుడు ఇట్లాగే ఉన్నట్టు ఈ ఐదు వేలు కలవల, కానీ గురువుల యొక్క అనుగ్రహం ఉంటే నేనే నీవు, నీవే నేను, ఈ విధంగా జ్ఞానముద్రగా ఉంటారు. జ్ఞానాత్ ఏవ కైవల్యం. హంస ఏం చేస్తుంది? పాలని పట్టుకుంటుంది, నీటిని వదిలిపెడుతుంది. మనం ఈ శివాభిషేకం చేస్తూ ఉంటాం కదా కార్తీక మాసంలో, మహాన్యాసమని చెబుతారు. దేవాలయంలో శివలింగాన్ని దగ్గరికి వెళ్లి మనం అభిషేకం చెయ్యాలి అంటే అర్హత సంపాదించాలి. ఈ యొక్క భూతాలకు సంబంధమైనటువంటి దోషాలు తొలగింపచేసుకొని తన్మే మనః శివ సంకల్పం అస్తు శంకరోతీతి శంకరః. శం అంటే శుభములను, కరోతి అంటే ఇచ్చువాడు శంకరుడనమాట. ఆ విధంగా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతనః త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. హంస పాలని పట్టుకుని నీటిని వదిలిపెట్టినట్టుగా నేనే నీవు, నీవే నేను అంత స్థానానికి వచ్చి సాష్టాంగ దండ ప్రణామం చెయ్యాలి. ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే. ఇది అంతా వేదాంత ధోరణిగా ఉంటుంది. దాంతుడుకైనా శాంతుడుకైనా వేదాంతుడుకైనా శాంతము లేనిదే సౌఖ్యం లేదు. ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి, శాంతంగా ఉండాలి, గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి, చక్కగా జపము హోమము అర్చన అభిషేకం చేస్తూ ఉండాలి. నేను వేరు, భగవంతుడు వేరు అని అనుకుంటారు ప్రారంభంలో. నేనే భగవంతుణ్ణి, అంత స్థానానికి వచ్చేది అహం బ్రహ్మాస్మి అనేటువంటిది. శంకర భగవత్పాదులు వారు కూడా నాలుగు పీఠాలు నిర్మించి ఈ యొక్క మహావాక్యాన్ని కూడా చూపించి గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే జీవోన్ముక్తి, ముక్తి పొందుతారని ఆయన. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైన జన్మ,
కనుక కార్తీక మాసంలో ఇటువంటి దీపారాధన చేసినంత మాత్రముని నీవు ఏ విధంగా అయితే ముక్తి పొందావో, వగతో అయినా పగతో అయినా ఆసక్తితో అయినా అనురక్తితో అయినా సంశక్తితో అయినా ఎన్ని నదులు ఉన్నా చివరికి సముద్రంలో కలిసిపోతాయి. నీటికి వంకర ఉండదు, ఏటికి ఉంటుంది. చెరుకుగడ వంకర ఉన్నా తీపికి కాదు. భగవంతుడి యొక్క నామాలు సహస్రం ఉన్నాయి. ఏ నామాన్ని పట్టుకున్నా మనం తరించగలమన్నమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కార్తీక మాసం ఇటువంటి వైదికమైన క్రియలు ఎవరైతే చేస్తారో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని ఆంగిరస మహాముని గారు వేదాంత ధోరణిగా అక్కడ ఉన్నటువంటి దీపస్తంభంలో ఉన్నటువంటి అతనికి, అదేవిధంగా మతంగ మహాముని గారి యొక్క శిష్యులు కూడా ఆ రాత్రంతా భగవంతుడు గురించి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి వేదవాక్యం గురించి చెప్పారు. చాలా ఆనంద పొందారు. అందుకని గురువుగారు చెప్పేటువంటి విద్య ఒక శ్లోకంలో ఒక వాక్యమే మనకు అర్థమవుతుంది, మూడు వాక్యాలు అర్థం కావు. ఆ మిగతా వాక్యాలు ఎలా అర్థం చేసుకోగలం అనగా రెండో వాక్యం సహాధ్యాయుల వల్ల. పక్క వాళ్ళతో చదువుతూ ఉన్న సమయంలో సహాధ్యాయులు ఉంటారు కదా, వారిద్దరూ కూడా ఏకస్తపః ద్విరధ్యాయి తిర్భిర్గీతం చతుష్పదం అంటారు. తపస్సు చేసుకునేటప్పుడు ఒకరే ఉండాలి, చదువుకునేటప్పుడు ఇద్దరు ఉండాలి, నువ్వా నేనా అన్నట్లుగా జోడెడ్లుగా. సంగీతం నేర్చుకునేటప్పుడు ముగ్గురు ఉండాలి, నలుగురు వెళ్లేదో మనం వెళ్ళాలి. ఆ విధంగా చదువుకునే సమయంలో ఇద్దరు ఉన్నట్టుగా, నీవా నేనా అన్నట్లుగా రాజీ పడకుండా శ్రద్ధగా చదువుతూ ఉంటే అప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ మంత్ర అర్థం తెలుస్తుంది. మూడోది పుస్తకాలు చదవటం, అదేవిధంగా పెద్దలు చెప్పిన మాట వినటం, ఈ విధంగా కొన్ని విషయాలు తెలుస్తాయి. నాలుగవది అనుభవం మీద తెలుస్తుంది. కనుక ఈ మహావాక్యాలు మొత్తం నాలుగు. అటువంటి మహత్తరమైనటువంటి వాక్యాలు ఆంగిరస మహాముని గారు అక్కడ ఉన్నటువంటి దీపస్తంభంలోంచి వచ్చినటువంటి ఆ పురుషుడికి చెప్పారు, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు. మనం కూడా ఇటువంటి కథలు విన్నంత మాత్రమునే ఇటువంటి వైదికమైనటువంటి దేవాలయంలో దీపస్తంభం పెట్టి దీపారాధన చేసినంత మాత్రమే మనం అందరం కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. సర్వే జనాః సుఖినో భవంతు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.